శ్రీకాంత్ గ్యారంటీ చెప్పండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఎప్పుడు ఆయనకి ప్రాథమిక స్వాగతం ఇచ్చారండి? అల్లు అర్జున్ రెడ్డి అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టారు. ఆయన మానాన ఆయన ఏదో సినిమాలు తీసుకుంటున్నాడు, నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాడు, 10 మంది ప్రేక్షకులను సంపాదించుకుంటున్నాడు, ఒక ఐకాన్ స్టార్గా ఆయన ఎమర్జ్ అవుతున్నాడు, అలా వదిలేయచ్చు కదా, అందరినీ వాడేయటమేనా? మొదటిగా డబ్బులని టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వాసుదేవన్ గారికి శుభోదయం తెలుపుతూ, సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారు కొంచెం అంటే జస్ట్ కొంచెం అట్లా దీని గురించి మాట్లాడుకుంటూ వస్తే, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారికి ఈ డిఫరెన్సెస్ చూస్తే తెగేంత వరకు లాగితే నష్టపోయేది నాకు మెగా ఫ్యామిలీనే అనిపిస్తుంది లాస్ట్ కు. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పారు, చెప్పినట్టు ఒక ఫ్రెండ్ కోసం శిల్ప అతను కోసం వచ్చాడు, ఒక మంచి ఒక సభ నిర్వహించాడు, వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు మన ఇతను మన అల్లు అర్జున్ గారు చూశా ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి ఇంటర్వ్యూలో ఒకటి చెప్పాడు. ఏం చెప్పారంటే ఆ సబ్జెక్టు గురించి మాత్రమే వివాదం కానీ ఫ్యామిలీలో కాదు అని బాగా చాలా క్లియర్గా చెప్పాడు. దాన్ని అర్థం చేసుకుంటే అందరు బాగుంటాం, కానీ ఇక్కడ అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉండిపోయింది అని చాలా ఆవేదన చెందాడు పాపం. కానీ దీన్ని ఎలా లాగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా ఫ్యామిలీ కానీ చిరంజీవి గారు అప్ గ్రోయింగ్ లో పైకి వచ్చేటప్పుడు ఒక బికాస్ ఆఫ్ నేను చెప్పేది అంటే నా ఊహ ప్రకారము నా దీని ప్రకారం అయితే అల్లూరు రామలింగయ్య అల్లుడు కాబట్టే ఆ స్థాయికి చేరగలిగాడు అని అనుకున్నా చిరంజీవి గారు. కానీ చిరంజీవి గారు చేరిన తర్వాత చిరంజీవి గారితో పాటు ఆ స్థాయికి వచ్చారంటే చిరంజీవిని చూసి నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి పైకి వచ్చారు. కానీ అల్లు అర్జున్ గారు పైకి రావడంలో చిరంజీవి పాత్ర ఏదీ లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఒక బ్రాండ్ ఉంది, అల్లు రామలింగయ్య ఆ ఫ్యామిలీ సపరేట్, ఆ ఫ్యామిలీ వల్ల మెగా ఫ్యామిలీ పైకి వచ్చింది. కానీ ఆ మన ఇది మెగా ఫ్యామిలీ వల్ల అల్లు అర్జున్ ఓన్ కెపాసిటీతో కానీ శ్రీకాంత్ గారు బయటకు వచ్చాడు. శ్రీకాంత్ గారు ఉన్న వివాదాలు చాలా, ఇప్పుడు మీరు ఇంకోటి కొత్తది కిక్ ఆఫ్ చేస్తున్నారు. అర్థం కాదు సార్, ఉన్నది చెప్తా అంటే ఉన్నది చిరంజీవి అనే ఆయన స్వయం ప్రకాశిత నటుడు, సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఆయన సెల్ఫ్ మేడ్ మ్యాన్. మరి మీరు జస్ట్ అల్లు రామలింగయ్య గారు అల్లుడు అయిపోయాడు కాబట్టి ఆయన అలా అయిపోయాడంటే పునాదిరాళ్ళు చూసారా? ఆ టైంలో అది పునాదిరాళ్ళు చూసారా? మనోహర్ పాండవులు చూసారా? స్వయం ప్రకాశితంగా స్టార్ అయిన తర్వాత అల్లు రామలింగయ్య ఇవ్వలేదు, అప్ గ్రోయింగ్ లోనే ఇంకా 1-2-3 సినిమాల్లో మనోహర్ పాండవులు ఇటువంటివి ఏదో 2-3 వచ్చేటప్పటికే ఆయన వారి కూతురు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఈయన పైకి వచ్చాడు అని చెప్తున్నా. బికాస్ ఆఫ్ ఓన్లీ చిరంజీవి ఇదే ఉండదు అని నేను చెప్తున్నా. ఇప్పుడు అంటున్నారు కదా అల్లూరి మన అల్లు అర్జున్ ఓన్లీ బికాస్ ఆఫ్ మెగా ఫ్యాన్స్ వల్ల మెగా వల్ల పైకి వచ్చారంటున్నారు, అది తప్పు కదా? దానికి ఆయనకు అబ్బాయికి అల్లూరు రామలింగయ్య ఒక బ్రాండ్ లేదా? అల్లూరు రామలింగయ్య గారు ఎప్పటి నటుడు, రామారావు గారితో పాటు గాని మన నాగేశ్వరరావు గారితో పాటు గాని ఎన్ని సినిమాలు చేశారు, ఏం కథ? కాబట్టి సార్ రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ప్రభంజనం సృష్టించినట్టు ఎవరు సృష్టించలేరు, ఎవరి చేత కాదు అంటే సినీ నటుడు. ఇప్పుడు బికాస్ ఆఫ్ దీంట్లోనే చూద్దాం, చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారా రాజకీయాల్లో? చిరంజీవి గారు ఫ్లాప్ అయ్యారు, అదే ప్రభంజనం సృష్టించాలనుకున్నారు కాలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రయత్నించారు కాలేదు. మరి బికాస్ ఆఫ్ ఓన్లీ బీజేపీను తెలుగుదేశం కూటమి వల్ల ఇప్పుడు 1 నుంచి 25 రాగలిగారు, 1 నుంచి 25 రాగలిగారు. కానీ రాజకీయాల్లో ఒకరు నేను అన్న అహంభావం సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ తగదు. ఎవరి పాటికి దేవుడు ఎవరికి ఏ రాత రాసింటే దాని ప్రకారం పైకి వస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాను అడ్డుకోవడం, ఫ్లెక్సీలు చించేయడం, దీనివల్ల అల్లు అర్జున్ గారికి ఇంకా స్టార్ ఐకాన్ స్టార్ గా తను ప్రపంచ స్థాయిలో ఎదిగిపోయాడు. ఇప్పుడు వీరందరినీ కూడా అంటే చిరంజీవి గారి గారిని, పవన్ కళ్యాణ్ గారి గారిని మించి ఆడుతా ఉంది ఇప్పుడు ఈ యొక్క పుష్ప 2 అనేది. దీంట్లో ఎవరు ఏమాత్రము చిరంజీవి, ఇప్పుడు వారు వచ్చారు పవన్, ఇప్పుడు ఈరోజు మన ఫ్లెక్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఇచ్చారు, తప్పేముందండి? వారి అభిమానులు ఈ రెండు పక్కల ఉన్నారు. పుష్పలో ఉన్నటువంటి మన వీరి అభిమానులు, జగన్ అభిమానులు కానీ అందరూ కలిపి అల్లు అర్జున్ కు అభిమానులు అయ్యారు. దానివల్ల దీని ఇంత రాధాయుద్ధం అయితం లేదు, ఫ్లెక్సీ చించాల్సిన పని లేదు. ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యామిలీ కానీ చిన్న పిల్లవాడిని వాళ్ళ స్థాయిలో ఈ పిల్లవాడు ఎంతండి, ఆ స్థాయికి ఎదిగినప్పుడు అభినందించాలి, మాట్లాడాలి. నాగబాబు గారు ట్వీట్లు ఎట్లా ఎంత ఇదిగా ఉంటున్నాయి చూడండి, చూస్తున్నాం. నాగబాబు గారు చిన్న పిల్లవాడు, అరే పైకి వస్తున్నాడు నా అల్లుడే నా మేనల్లుడే అనేది లేకుండా దానికి ఎదురుగా మళ్ళీ దానికి అభిప్రాయాన్ని దీటుగా పెట్టడము,
అబ్బాయితో కూడా పిల్లలతో కూడా మాట్లాడిస్తున్నారు. నిన్నేడు నిన్ననో మననో చూస్తే నాగబాబు గారు కొడుకు కూడా మాట్లాడాడు ఆ పవన్ ఈ అబ్బాయి గురించి. కానీ ఇవంతా మాట్లాడటం వల్ల వారికే నష్టం తప్ప చిరంజీవి ఫ్యామిలీకే నష్టం, మెగా ఫ్యామిలీకే దీన్ని తెంచుకుంటూ పోతే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడ పరిస్థితి వస్తుంది ఈ అబ్బాయి వల్ల. ఎందుకంటే చిన్న అనేటువంటి ఒక స్థాయిలో నుంచి ఈ స్థాయికి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ అబ్బాయిని అల్లు అర్జున్ గారిని కూర్చోబెట్టుకోను మాట్లాడుకోను పోవాలి, కానీ దీన్ని తెగేంత వరకు లాగితే మెగా ఫ్యామిలీకే ఇది చాలా పైకి అంత స్థాయిలో ఎదిగి కూడా ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీతో మీతో మాట్లాడాల్సిన ఇంకా రెండు మూడు అంశాలు వస్తాను. సోదరు గారు ఉన్నది కాదు, ఇది ఉన్నది ఉన్నట్టే భుజాన్ని రేపు పొద్దున్నే ఉదయాన్నే రేపు పొద్దున్నే అల్లు అర్జున్ వచ్చి చేరాడు అనుకోండి, లాస్ట్ కు దీంట్లో వైసీపీ ప్రభుత్వంలో చేరతారు అనుకోండి, నెక్స్ట్ డిప్యూటీ సీఎం